హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనమైతే కూర్కి వచ్చాం. కూర్గ్లో ఉన్న లోకల్ ప్లేసెస్ అన్ని కవర్ చేయబోతున్నాము. ఫస్ట్ అయితే దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళబోతున్నాము. మడికెరే టౌన్ నుంచి ఎలిఫెంట్ క్యాంప్కి 28 కిలోమీటర్స్ వస్తుంది. 1 అవర్ నుంచి 1 అవర్ 30 మినిట్స్ పడుతుంది. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్. మడికెరే నుంచి ఒక 1.5 అవర్ ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి రీచ్ అయ్యాము. ఎలిఫెంట్ క్యాంప్కి ఎంట్రీ ఫీజ్ అండ్ టైమింగ్స్ అన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఇప్పుడు ఎలిఫెంట్స్ ఉన్న చోటికి వెళ్ళాలంటే కావేరీ రివర్ని క్రాస్ చేసి వెళ్ళాలి. వాటర్ ఫ్లో తక్కువగా ఉన్నప్పుడు అయితే బై వాక్ వెళ్ళొచ్చు, బట్ ఇప్పుడు ఫ్లో కొంచెం ఎక్కువగా ఉంది. సో కాబట్టి బోట్స్ యూజ్ చేసుకొని రివర్ క్రాస్ చేస్తామన్నమాట. ఆల్ రైట్, మనమైతే రివర్ క్రాస్ చేసాము. ఇక్కడ చూడొచ్చు ఎలిఫెంట్కి బాతింగ్ చేపిస్తున్నారు. వావ్, నార్మల్గా అయితే మనం కూడా వెళ్ళి ఎలిఫెంట్కి బాత్ చేపించవచ్చు, కానీ మేమైతే అడిగాం కానీ వాళ్ళైతే అలో చేయట్లేదు ప్రస్తుతానికి. మనం ఇంకా ముందుకు వెళ్తే చాలా ఎలిఫెంట్స్ని చూడొచ్చని చెప్పారు. వెళ్దాం పదండి. ఈ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, కానీ వాటి సైజ్ చూస్తేనే మనకు చాలా భయం వేస్తుంది. ఎంత పెద్ద జంతువు అయినా సరే మానవుల ప్రేమకి బాగా స్పందిస్తాయి అంటారు. అది ఈ క్లిప్ చూస్తేనే మీకే అర్థమవుతుంది అనుకుంటున్నాను. యూజువల్గా ఈ ఎలిఫెంట్స్ని ఇక్కడ ట్రైన్ చేసి మైసూర్ దసరా ఫెస్టివల్స్కి పంపిస్తారంట. ఈ ఎలిఫెంట్ క్యాంప్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. వచ్చి నేచర్ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఈ ఎలిఫెంట్ని స్నానం చేయించడానికి తీసుకువెళ్తున్నారు. పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు కూడా ఎప్పుడైనా ఈ దుబారా ఎలిఫెంట్ క్యాంప్ని విజిట్ చేయడానికి ప్లాన్ చేయండి. సో మీరు ఆల్రెడీ ఇన్ కేస్ ఈ ప్లేస్ని విజిట్ చేస్తున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో చెప్పండి.
మనం ఇక్కడి నుంచి నెక్స్ట్ చిక్లీ హోలే రిజర్వాయర్కి వెళ్తున్నాము. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఆల్సో ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.